టు వన్ ఇండియా తెలుగు. కేసుల నుంచి తప్పించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకున్నారని, అది నిజం కాదా చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు మరో నేత శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రత్యేక హోదా పేరుతో దొంగ నాటకం ఆడుతోందని, కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు పోరాటాలు చేస్తోందే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ధ్వజమెత్తారు. సమస్యలు లేని రాష్ట్రంగా ఆదర్శ ఏపీగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతుంటే దానిని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. 2019 ఎన్నికల కోసం ప్రత్యేక హోదాను తెరపైకి తీసుకొస్తున్నారని, అది కాలం చెల్లిన కథ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదాకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని వారు ప్రశ్నించారు. అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్ ఎందుకు నోరు మెదపలేదో ప్రజలకు చెప్పాలన్నారు. దేశంలో ఓడిపోయిన నాయకులతో రాహుల్ గాంధీ గుంటూరుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా పేరుతో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ అంతర్గతంగా దగ్గరవుతోందని వారు ఆరోపించారు. మతతత్వ బీజేపీతో టీడీపీ కలిసిపోయిందని చెప్పిన జగన్ తన కేసుల కోసం మోదీ కాళ్లు పట్టుకున్నారన్నది నిజం కాదా అన్నారు. చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో హోదా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీ కోసం పోరాడి సుమారు 2.40 లక్షల కోట్లు నిధులు రాబడుతున్నారన్నారు. హోదా కోసం ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు మాట మార్చుతున్నాడని, ఇదేనా కడప పౌరుషమని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా 14 కేంద్ర సంస్థల్లో ఇప్పటికే 12 సంస్థలు వచ్చాయని వారు గుర్తు చేస్తారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్ జగన్ ఇద్దరు బంగాళాఖాతంలో కలవక తప్పదన్నారు. రాష్ట్రానికి పెద్ద దిక్కు చంద్రబాబేనన్న విషయాన్ని గుర్తించారన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you.